తెలుగు రుచికి స్వాగతం. సంప్రదాయ మరియు వినూత్న రీతుల్లో వివిధ రకాల దోసలు తయారు చేసే పద్ధతులను ఈ వీడియోస్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం. రవ్వ దోస. దక్షిణ భారతీయులు ఎంతో ఇష్టంగా తినే కరకరలాడే రవ్వ దోస ఈ రోజు తయారు చేసుకుందాం. ముందుగా ఒక బౌల్లో రవ్వ, మైదా, బియ్యపిండి, కొద్దిగా ఉప్పు, జీలకర్ర, తరిగిన అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, తరిగిన కొబ్బరి, మిరియాలు, క్యారెట్ తురుము, జీడిపప్పు, కరివేపాకు వేసి అందులో మజ్జిగ పోసి కలుపుకొని పలుచటి దోస పిండి తయారు చేసుకోవాలి. పెనం వేడి చేసి నూనె వేసి తుడుచుకొని ఒక పలుచటి దోస వేసుకొని కొద్దిగా నూనె వేసి ఎర్రగా కాల్చుకుంటే రవ్వ దోస రెడీ. క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ దోస రుచి మీకు చాలా నచ్చుతుంది, తప్పకుండా ప్రయత్నించండి. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.